वेलकम टू हैदराबाद सर। अड़ते मंची फोटो इच्छेवाड़ी कदा सर। मी फाइल चूसान सर। आर ट्रांसफर लो नालुगु प्रमोशन लो मुप्पे येड एनकाउंटर लो मी किंद पंजेस्तनंदुकु ना टोपी मीद उन्न मूडु सिंहाले कादु सर कनिपिंचिन नालुगो सिंहं कूडा तलेत्तुकोनि धैर्यंगा तिरुगुतुंदि सर। सिटीलो कोदिगे ट्राफिक एक्कुव सर क्रिमिनल्स कूडा एक्कुव अनुकुंटा अर्थमैंदि सर मन सिटीकि उन्न हेड एक्कु आ पप्पी गड सर। पप्पी डेली लेबर वर्क चेस्तुंद्रा इस्तावा चस्तावा दे तू महिला के दे तू ले भैया राय नादी अने देवड़ना ना दिगर तीस कुंटे वाड़ी दिया ने दे नेन लाख कुंटा बायोडाटा बागाने चप्पया कानी बैकग्राउंड ने मर्ची पोया లోకల్లో వీడింత స్ట్రాంగ్ గా ఉన్నాడంటే నేషనల్ లెవెల్లో వాడికి సపోర్ట్ ఉంది అడే దాదా వీడి పేరు మురుగన్ దాదాకి హోల్ అండ్ సోల్ వీడి పేరు బబ్బర్ దాదా రైట్ హ్యాండ్ వీడు దాదా తమ్ముడు దాదా గన్ అయితే వీడు బుల్లెట్ లంటాడు వీడే దాదా 100 కేజీల అడిక్స్ లంటాడు హ్యూమన్ ట్రాఫికింగ్ డ్రగ్స్ క్యాసినోస్ మనీ లాండరింగ్ వెపన్స్ ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ లన్నీ చేస్తాడు వాడి నీడే వాడి కోసం వెతుక్కుంటూ ఉంటుంది నాకు ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్ మీరు ఎన్కౌంటర్ ఈ పప్పీ గార్డ్ దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గార్డ్ దగ్గర ఫినిష్ చేస్తారు యామ్ ఐ రైట్ సార్ కూల్ కూల్ ఈ స్టార్ చూసి ఎక్కువ ఊహించుకోకో సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది అది సిన్సియర్ గా ఉన్నట్టు బిల్డ్ అప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది సార్ మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్ పుట్టుక ఉంటే చావు ఉంటుంది ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది పప్పి దాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ మార్నింగ్ రావరు ఎలా ఉన్నారు గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ బాగుందండి ఈ ఫీల్డ్ లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది మీరు భరత్ కన్స్ట్రక్షన్స్ భరత్ రెడ్డి భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్ లో వచ్చినవి రెండు న్యూసెన్స్ లో కలిసిపోయినవి 22 మీరేంటి ఇక్కడ ఏం లేదు రావు గారు హైదరాబాద్ నగర్ శివారులో ఒక వెంచర్ చేసాం సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం మాకున్న బ్యాడ్ నేమ్ కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్ తోని బోర్డు పెడతాం సేల్స్ పీక్ లు ఉంటాయి ఏమంటారు పెట్టండి పెట్టండి ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే గానీ పని చేయదు అనుకున్నాను రా ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా ఫేస్ వాల్యూ ఏయ్ నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటికి వెళ్తావు అబచా ఇంట్రీ నోటికి ఎగ్జిట్ అవడం తెలియదేంటి ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే గేటా స్టేటా గేట్ దాటితే ఆల్మోస్ట్ స్ట్రేట్ దాటేసినట్టేరా క్లారిటీగా చెప్తున్నా గేటే నినరా గెట్టే రైట్ ఉదరా
మనోడి చేతిలో తన్నులు తింటున్నారు. ఆడా బిల్డర్ భరత్ రెడ్డి అని. చూడ్నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా. సింపుల్ గా పారిపోవాలి. ఓకేనా? పారిపో. పారిపోవడం అంటరా? ఇప్పటికిప్పుడు పేపర్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా, కొడతావా? పేపర్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా. వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంటరా? ఇటోరా. పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతా ఉన్నావు? ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా? సోప్రా, ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారేంటి? చంటి పిల్లలు చేసుకుంటేస్తారంటారుగా. ఎవడు? ఆయన వారా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేది ఒక రీజను, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తాడు, లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేశారా. అదే మన క్యారెక్టరైజేషన్, అందరికి మ్యాటర్ చల్తా, బాహర్ ఆరేక్ మ్యాటర్ చల్తా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి. దీని అమ్మ దారుణం. ఓ ఏం కర్మరా బాబు. బస్ ప్రాక్టీస్ ఖతం. అయ్యా, ప్రపంచంలో పెళ్లి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే. పంతులు మర్డర్ అనుకో, బాడీలో ఏ పార్ట్లో పొడిచినా పోతాడు. కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం తలమీదే పెట్టాలి, తాలి మెళ్ళలోనే కట్టాలి, మెట్టెలు కాళ్ళకే పెట్టాలి. ఇట్స్ ఎ ఫీల్. నో, ఆ సీడీలు తెప్పించేదా, శోభనం కూడా ప్రాక్టీస్ చేసేయచ్చు. అరే మామా, ఆ అమ్మాయి వేరే వాడితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు. అవును కదా, నాకు ఎందుకో డౌట్ రా, ఈ పెళ్లి జరగదని. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. యో, వదిన చూడు, మహాలక్ష్మిలా ఉంది. ఆడు తీసుకెళ్తుంది పెళ్లి కూతుర్ని కాదురా, నా ఇజ్జత్ని పట్టుకోండి. ఆ
ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. దించండ్రా. సీత నెత్తికెళ్తే రాముడేం చేశాడో అందరికీ తెలుసు. నేను రావణాసురుణ్ణిరా. వీణ్ణి కొడితే నెల బాధపడతాడు, చంపితే అరక్షణలో పోతాడు. కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని వీడు అనుక్షణం బాధపడాలి. నిన్ను టార్గెట్ చేయడం, నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనరా. నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే, వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా. ఈ జీవితంలోకి ఎవరొచ్చినా అది నాదే. నైస్ ఛాలెంజ్ రా పప్పి. రెగ్యులర్గా నన్ను టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడివి. అదే రొటీన్గా నా ఫ్యామిలీని టచ్ చేస్తానని ఉంటే ఈ పాటికి డెత్ బెడ్లో ఉండేవాడివి. కానీ వెరైటీగా నా హార్ట్ని టచ్ చేసేవరా. బాగుంది, లైఫ్లో డెఫినెట్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తాను. కానీ రే, నాకు చిన్న డౌట్. ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్లో తెచ్చుకుందాం అనుకుంటే నీకు కాకుండా చేశానే. అదే నేను లవ్ చేసి నా లైఫ్లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వెలా తీసుకెళ్తావరా పిచ్చ పప్పి? రాయ్ వాయిస్ ఉంది కదా, నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి. దేఖ్ లూంగా తుజే. తు సిర్ఫ్ దేఖ్ సక్తా, ముజే రోక్ నహీ సక్తా. పెట్టుకున్నారా? నిన్ను మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో మెమరీస్ పెట్టుకోరా. నాలాంటి మందు పాత్రని కాదు, ఏ సెకండ్లో పేల్తారో నాకే తెలియదు. బా అబ్బా, ఏం చాలా చేసినావు పయ్యా. రిజిస్టర్ చరిత్రలో బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ పయ్యా. నీ లైఫ్లో నీ కాపోయేదాన్ని నీ కాకుండా చేసినందుకు వీన్ లైఫ్ లో వచ్చేదాన్ని లాక్కుంటావా? యు మీన్ కబ్జా? వన్ ల్యాండ్ టూ డాక్యుమెంట్స్? వా, నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా భయ్యా. నాది నీలాంటి లైఫే భయ్యా. ఇలాంటి వాడు తగలేదు, నీలాంటి ఐడియా రాలేదు. నువ్వు సూపర్ భయ్యా. మేడం, నీకోసం ఇద్దరు వెయిటింగ్ ఇక్కడ. తగ్గింది జీరో సైజ్ నందిని. 50 కామెంట్స్ అండ్ 100 లైక్స్. Yes! డాడీ సెల్ఫీ. అక్క గుండు బావ సెల్ఫీ. గుడ్ మార్నింగ్ మామ్. వెరీ గుడ్ మార్నింగ్ సెల్ఫీ. పొద్దున్నే మొదలెట్టావా? ఓ పక్కన సెల్ఫీస్, ఇంకో పక్కన ఫోటోగ్రఫీ. ఏంటే నీ గోలా? షారుఖ్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, ఐపీఎల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాగార్జున హీరో, బిజినెస్ మ్యాన్. బాలకృష్ణ హీరో, పాలిటిషియన్. సో మనం అంతే, సెల్ఫీ నా హాబీ, ఫోటోగ్రఫీ నా ప్యాషన్. ఓకే, నేను తీసిన ఫోటోకి ప్రైజ్ వస్తుంది. అబ్బో, ఈ మాట నువ్వు కెమెరా పట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నా, ఈసారి ప్రైజ్ మాత్రం నాదే. అంత గొప్ప ఫోటోనా? నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. క్లిక్. వెల్కమ్ టు 26th anniversary of National Photographers Club.
This year, Best Photographer Award goes to Miss Nandini. Congrats. Thank you, sir. Bye. One selfie. Okay, sure. Wow, exciting. ఈ ప్రైజ్ ఏ ఫోటోకి వచ్చింది? మ్యాన్లీగా ఉంటాడా? మీ నాన్నలా ఉంటాడా? బాగుంటాడా? మీ బావలా ఉంటాడా? చూడలేదు. అయ్యో, మిస్ అయ్యావా? అక్కడ మిస్ అయ్యాను కానీ లైఫ్ లో మిస్ అవ్వను. నేను ఫిక్స్ అయ్యా. ఆ ఫ్లాగ్ పట్టుకున్న హ్యాండే లైఫ్ లాంగ్ పట్టుకుంటా. సహజీవనం చేసి హ్యాండ్ ఇచ్చే ఈ ట్రెండ్ లో హ్యాండ్ చూసి లవ్ ఏంటండి బాబు? నేను లవ్ చేసింది హ్యాండ్ చూసి కాదు, తన హార్ట్ లో ఇండియా ఫ్లాగ్ మీద ఉన్న రెస్పెక్ట్ చూసి, తన నేషనల్ ఇంటిగ్రిటీ నచ్చి. లైఫ్ లోకి రాకుండానే ప్రైజ్ ఇప్పించాడు, ఇక లైఫ్ లోకి వస్తే పదవే వెళ్ళి వెతుకుదాం. ఎలా వెతుకుతారు? ఎక్కడ దొరుకుతాడు? దొరుకుతాడు. అతని పేరు గౌతమ్. హే గౌతమ్, వేర్ ఆర్ యు మ్యాన్? ఈ పిల్లతో దగ్గరగా మాట్లాడటం నేను దూరం నుంచి చూశానన్నా. తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఆడ లవర్ ఇదే అన్న. వాళ్ళు వల్ల పడ్డ పులపాప ఇదే అన్న. ఒక్కటి కూడా లేకుండా మనం కొట్టుకుంటుంటే వాడి లైఫ్ లో ముగ్గురా? బలి టోడు బాబు పప్పే, నా కీపును కిడ్నాప్ చేసింది నువ్వా? నీకు కావాలంటే దాన్ని అట్టుకొచ్చి నీ కాళ్ళు కాడ పడేసి ఉండేటోడు కదా. తీసుకొచ్చింది పప్పి అన్న కాదు, మరి ఆ గ్యాస్ బండోడు. ఎరా పెట్టమంటావా కింద ఒకటి పైన ఒకటి బాంబు? ఏమే గుంజుకొస్తే వచ్చుడేనా? చెప్పుడు లేదా? నువ్వెలాగూ చెయ్యట్లేదు కదా బావా, వీళ్ళైనా చేస్తారేమో. పెద్దరెడ్డి పెద్దరెడ్డి ఇక్కడ పరువు తీమాక. పప్పి వస్తానా బా. హలో, నేను సిఐడి శ్రీమన్నారాయణ్ని. ఎవడ్రా ఎవడ్రా నా ఉడిపిని తీసుకొచ్చింది? ఇది కూడా కదా. ఎవడ్రా నా తిలక తడక నూకాల్ నూకొచ్చింది? హాయ్ సార్, మీరా? ఇదేంటి సార్, ఆ లైఫ్ లో అమ్మాయిని లాక్కొస్తారంటే నా లైఫ్ లో అమ్మాయిని లాక్కొచ్చి నా జీవితాన్ని బర్బాద్ చేశారు. అయ్యో నువ్వు కళ్ళే చేతుడ్రా. అది కాదురా ఫ్యాను. ఫ్యాను ఫ్యాను అని నా ఫ్యాన్ రెక్కలిన కొట్టారు. ఏం చేయలేదు కదా, నిజంగా ఏం చేయలేదు కదా. మన బిడ్డకి వెళ్ళి ఇద్దరు మందేసుకున్నాం పా. ఒకటికి 100 సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుని కనపడండి. వాడి లైఫ్ లోకి ఇంకా అమ్మాయి రాలేదా? రే సుకుమార్, నువ్వు నన్ను లవర్ గా చూసావరా? నేను మాత్రం ఎప్పుడు నిన్ను ఫ్రెండ్ గానే చూసాను. మీ ఆడదయాలు ఎప్పుడు ఇంతేనే? గిఫ్ట్ ఇస్తే లవర్ అంటారు, ఐ లవ్ యూ చెప్తే ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తారు. దిగమంటావా దూకేమంటావా? మీ మగాళ్ళ గురించి నాకు తెలుసురా. ఊ అంటే సెల్ ఫోన్లు ఇస్తారు, ఊహు అంటే ఏం జరుగుతుందిరా దూకేస్తానంటారు. నేను చెప్పను ఊనా ఊనా. వీడెవడ రాంబాబు, సెల్ ఫోన్ టవర్ ని సిగ్నల్ కోసం కాకుండా సూసైడ్ కోసం వాడుకుంటున్నాడు. పద వీడి సంగతి చూద్దాం. చాందినే నీ మీద నాకు ఇప్పుడు ఒక నిమిషం నమ్మకం లేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నావు. హే హే స్మార్ట్ బాయ్, నీకు చాందినియే కావాలా? ఈ నందిని నచ్చలేదా నీకు? నువ్వు కిందకి దిగి వస్తే హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తా, ఓకేనా? డేటింగ్ చేసుకుందాం, రా రా రా. డార్లింగ్ అక్కడ కాదు ఇక్కడ దా దా, ఓ హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పు. ఏ ముద్దు పెడతావు అనుకుని వస్తే లాక్ కొట్టావేంటి? రే నువ్వు దూకేలోపు అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నీలా ఇంకో 10 మంది రెడీ అవుతారు. కంగారు పడి నువ్వు దూకేసావనుకో ఆ అమ్మాయితో పాటు మొత్తం అమ్మాయిలు అందరూ బ్యాడ్ అయిపోతారు. అందుకే నిన్ను సేవ్ చేశా.
అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు. అది చాలా గొప్పది. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. సారీ సిస్టర్. కమ్ ఆన్. నందు సేవ్డ్ వన్ బక్రా. ఇంప్రెసివ్. చార్మినార్ నుంచి శంషాబాద్ వరకు వెతిక, అమీర్పేట్ నుంచి అంబర్పేట్ వరకు వెతిక, హిమాయత్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా వెతిక. గౌతమ్ ఎక్కడ కనపడలేదే. సెల్ఫీ. ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు వెతిక. అబ్బా ఆపవే, ముందు ఆర్డర్ ఇవ్వు. ఓకే. ఎరా క్యాపుచినో. ఓకే, టూ క్యాపుచినో ప్లీజ్. త్రీ క్యాపుచినో. కొంచెం పక్కకుండమ్మా. కాఫీ ఏంటమ్మా ఇంత చల్లగా ఉంది? మీరే కదా సార్ కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశారు. కోల్డ్ మా దగ్గర ఉంది, నువ్వు కాఫీ ఇస్తే చాలు. అప్పుడు హాట్ కాఫీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా. కాఫీ వేడిగా ఉండాలి, సమ్మర్ లో సహారా ఎడారంత వేడిగా ఉండాలి. ఓకే సార్. ఏయ్ నందు, నీ గౌతమ్ దొరికాడే. నువ్వు ఫేస్ చూడకుండా లవ్ చేసావు కదా అతను. Courier from Gautam. Akka. Hi Akka. Hi. Akka, ee roju 11 o'clock ki JVR park lo Gautam ninnu kalavabothunadu. Thank you. Bye. Amma, ee roju 11 o'clock ki JVR పార్క్ లో ఆ గౌతమ్ కలవబోతున్నాడు. గౌతమ్ తనే గౌతమ్ అయితే బాగుండు. Yes, it's me, Gautam, Gautam Krishna. మా తాత పేరు గౌతమ్ రాజు, మా నాన్న పేరు గౌతమ్ మేనన్, మా తమ్ముడు పేరు గౌతమ్ గంభీర్. టోటల్ గా మాదంతా గౌతమ్ ఫ్యామిలీ. ఆ రోజు ఫ్లాగ్ పట్టుకుంది నేను కాదు, నాలో ఉన్న భారతీయుడు, భారతీయుడు పట్టుకున్నాడు. వీడికే నేను కోడల్లా ఉన్నాను, వీడు నా కల్లుడా. చీ, వీడు నాకు మరిదా. చీ, దిస్ ఇస్ మై గిఫ్ట్, టేక్ దిస్. ఫస్ట్ మీట్ లో నేను ఇచ్చే సెకండ్ గిఫ్ట్, ఐ మీన్ ఫస్ట్ గిఫ్ట్. అప్పుడు ప్రైజ్ ఇప్పించారు కదా, టేక్ దిస్. సెల్ఫీలు తీసుకో, ఎంజాయ్ చేసుకో. నేనే మాట్లాడుతున్నాను, నువ్వు అసలు ఏం మాట్లాడలేదు. మాట్లాడు, టాక్ సంథింగ్ యార్. నేను వెళ్ళొచ్చా? ఓ, మాట్లాడమంటే నేను వెళ్ళొచ్చు అని మాట్లాడావా? ఆల్ రైట్, యు కెన్ గో. ఏరా గౌతమ్, ఫేస్ లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఫేస్ నిండా క్వశ్చన్ మార్క్స్ ఏంట్రా?
You want answer? Aun babai. Who is babai? Lover boy. Lover boy or office boy? ఇంతకీ నా లవ్ స్టోరీలోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యో? ఎందుకంటే నాకు కొట్టేయటం ఇష్టం, కొట్టేసి లాక్కోవటం ఇష్టం. అందరూ షాపులు తెరిచాక షాపింగ్ చేస్తారు, నేను షాపులు మూసాక షాపింగ్ చేస్తాను. పర్సుకు తెలియకుండా క్యాష్ కొట్టేయడం, నెక్కకు తెలియకుండా నెక్లెస్ కొట్టేయటం, అది మన కెపాసిటీ. ఈజీ మనీ, క్రేజీ థింగ్స్, కేర్ ఆఫ్ అడ్రస్. అంటే అంటే నువ్వు దొంగవా? అంటే నువ్వు దొంగవాని వెటకారంగా అడుగుతున్నావేంటి? ఏ ఎవరు దొంగలు కాదు, పెద్ద ఎన్టీఆర్ గది దొంగలో కాదా, చిన్న ఎన్టీఆర్ యమ దొంగలో కాదా? ఆ మాటకొస్తే నందిని కూడా దొంగేరా? నా గుండెని దోచేసుకో. ఆదరిద్రం ఎప్పుడు జరిగిందో? 40 ఏళ్ల ఆంటీ మెళ్ళు 4 తులాల గొలుసు కొట్టేయటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు నాజుగ్గా ఉన్న ఒక నడుము నన్ను డిస్టర్బ్ చేసింది. అప్పుడే డిసైడ్ అయ్యా, ఆ నడుము నాదే, నందిని నాదే. నడుము చూసి లవ్లో పడేది పవన్ కళ్యాణేనా? మేం పడకూడదా? పడచ్చు. ఈ వయసులో కాలు జారి బాత్రూంలో పడాలి, లేదా కేళ్ళనొప్పులు వచ్చి హాస్పిటల్లో పడాలి. ఇలా లవ్లో పట్టవేంటి బాబాయ్ చిరాగ్గా? రే, నేను ఫిక్స్ అయ్యాను. ఈసారి నువ్వు నందిని వైపు కన్నెత్తి చూసావా, కళ్ళు పీకేస్తాను. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నాలుక కట్ చేస్తాను. ఇంకా ఏదైనా చేస్తే బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాను. బి కేర్ఫుల్. ఈ ముసలోడు కొంచెం ఎక్స్ట్రా లిక్విడ్ అయినారా? చూద్దాం.